కృష్ణా ముకుంద మురారీ ప్లేట్ తిప్పుకోండి ఏసీపీ సార్. మురారి, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు పెద్దమ్మా. ఆ తింగర బుచ్చు మళ్ళీ ఏమైనా చేసిందా? అయ్యో లేదు పెద్దమ్మా. ఏసీపీ సార్ 2-3 రోజుల నుంచి ఇలాగే ఉంటున్నారు. ఉంటాడు ఉంటాడు, తిన్నదరక్క. ఏమైంది నీకు? ఎన్నడూ లేని వాడిని అంత మాట అన్నావు. ఏంటి రేవతి, వాడింకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? సిటీనే గడగడలాడించే పోలీస్ ఆఫీసర్. పాపం ఏసీపీ సార్ ఏం చేశారు? ఆయనకి మూడ్ బాగాలేదేమో, హెల్త్ బాగాలేదేమో, డ్యూటీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో. కానీ ఇక్కడ కాదు చెప్పాల్సింది, గదిలో గమనించినప్పుడే అడగాలి. మా అక్క అన్నట్టు నువ్వు నిజంగానే తింగర్బుచ్చివి. అందరూ నన్ను తింగర్బుచ్చి అంటారేంటి? నేను కాబోయే డాక్టర్ని. ఏంటోదినా, చాలా చిరాగ్గా ఉన్నట్టున్నారు మీరు. అక్క ఒంట్లో బాగాలేదా? నాకేం మై రోగం, బానే ఉన్నాను. మమ్మీకి ఏమైంది? అంతా మీ వల్లే. అసలు మీకేమైంది? నాకేమైంది కృష్ణ, బాగానే ఉన్నాను. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఏం లేదు పెద్దమ్మా, మీరు ఫోన్ చేయండి. చిన్న మామయ్య వాటర్ ఇవ్వరా? నందు రా కూర్చో, టిఫిన్ చేద్దో. గాని మరి నాకు ప్లేట్ నిండా చాక్లెట్స్ కావాలి, పెడతావా? ఏంటి చాక్లెట్సా? నేను నిన్ను అడగట్లేదు, మా కృష్ణను అడుగుతున్నాను. ఏసీపీ సార్, మీరు వచ్చేటప్పుడు నందిని కోసం బోల్డ్ అన్ని చాక్లెట్స్ తీసుకురావాలి, సరేనా? సరే, తప్పకుండా తీసుకొస్తాను. మరి పెద్ద పెద్ద చాక్లెట్స్ కావాలి. అలాగే. అలా నవ్వుతావేంటి? తేకపోతే మీ ఇద్దరిని ఒకే గదిలో పెట్టి తాళం వేసిస్తాను. నందిని అన్న మాటలకి నవ్వుకోవాల్సింది పోయి అదేదో తప్పన్నట్టు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారేంటి? ముకుంద వెళ్ళిందని కృష్ణని సరిగా చూసుకుంటున్నట్టు లేదు వీడు. ఏంటి నవ్వట్లేదు? నేను వద్దునా అన్నాను, మిమ్మల్ని కాదు. ఎవరిని గదిలో పెట్టి తాళం వేస్తానంటే నిన్ను కాదు, నిన్ను కాదు, మీ ఇద్దరు కాదు. అలేకిన గదిలో వేసి తాళం వేస్తాను. ఆ పని చేయి తల్లి, బయట నేను ప్రశాంతంగా ఉంటాను. తాళం వేశాక ఆ తాళం చెవి నాకే ఇవ్వే. ఎందుకు తాళం తీస్తావా? ఆ తాళం చాలా ఎక్కువైంది, నోరు మూసుకుని తిను. కొంచెం ఎక్కువైంది,
నందిని, నువ్వు కూడా వచ్చి కూర్చో, టిఫిన్ చేద్దావు గాని. నాకు నువ్వే తినిపించాలి. నాకు నువ్వు తినిపిస్తేనే తింటాను. అయ్యో, నాది ఎంగిలి చెయ్యి, నువ్వే తిను. పర్లేదు, మా కృష్ణవేగా తినిపించు. ప్రేమమూర్తిని, ఈ అమ్మాయి కురాల్ని మురారి ముకుంద్ కోసం కష్టపెడుతున్నాడు. అసలు మురారి మనసులో కృష్ణ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో కనుక్కోవాలి. రావాల్సిన వాళ్ళొస్తే నేను ఇంటికొస్తానన్నాను. కృష్ణ నీతో చెప్పే ఉంటుంది కదా మురారి, అయినా నువ్వెందుకు రాలేదు? నేనిక్కడికి వచ్చే ముందు రాత్రి కూడా నిన్ను హెచ్చరించాను, అయినా నువ్వు పట్టించుకోలేదు.